యాక్చువల్గా మీరు అన్నట్టు కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, జనసేన రాజకీయాలు లేకుండా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు ఉండవని ఆయన ఎప్పుడో చెప్పారు. దానిలో భాగంగా ఫస్ట్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో తన మార్కెట్లో చూపించారు. అంటే అవుట్ ఆఫ్ 21 సీట్స్ కొట్టి ఒక అంటే ఎన్డీఏలోనే ఒక ప్రభావితం చేశారు. అలాగే తెలంగాణలో కూడా ఆయన మార్క్ ఉంటుంది. అంటే రాజకీయం అంటే రాజకీయాలు కొత్త అంటే ఆయన మార్పు ఏదైతే కోరుకున్నారో అది సాధించి చూపెట్టారు. ఎప్పటికీ తెలంగాణలో కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. ముందు అంటే ఇప్పుడు చాలా తక్కువ టైం, ఆల్మోస్ట్ 1 మంత్లోనే కార్యాచరణ జరుగుతుంది. ఇంకో 1 మంత్లో డెఫినెట్గా దీనికి సంబంధించిన కార్యాచరణతో ముందుకు తీసుకెళ్తారు కళ్యాణ్ గారు. క్యాడర్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ దట్, తెలంగాణ వ్యాప్తంగా నాకు ఫోన్స్ వస్తున్నాయి అంటే జాయినింగ్స్ అవ్వడానికి కానీ, అంటే అంటే జనసేన విజయం ఏదైతే ఉందో అది తెలుగు రాష్ట్రంలో కాదు ఆల్మోస్ట్ టోటల్ భారతదేశంలో ఒక ప్రభావం చూపింది కళ్యాణ్ గారి రాజకీయ మార్క్. అండ్ ఆ హోప్తోనే తెలంగాణలో కూడా ఇలాంటి నాయకుడు కావాలి, ఇలాంటి నాయకత్వం మాకు కావాలని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి తగినట్టుగానే కార్యాచరణ ఉంటుంది. ముందు డెఫినెట్గా జనసేన చాలా బలంగా తెలంగాణలో పార్టిసిపేట్ చేస్తుంది. అంటే 28 అని ఏం లేదు, అంటే కళ్యాణ్ గారు ఏదైతే డిసిషన్ తీసుకుంటారో ఏంటంటే ఆయన వ్యూహం మనకి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారు వేసే వ్యూహం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎలా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది, అది కొత్త లేకపోతే ఇండివిజువల్గానా లేకపోతే ఇక్కడ ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయో అవి సరిదిద్దుకొని ఎలా ముందుకెళ్తే బాగుంటుందని అనే ఇన్స్ట్రక్షన్ బట్టి మనం ముందుకెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికైతే ఓన్లీ కొండగట్టు దీక్షలు ఉన్నారు కాబట్టి ముఖ్య నాయకుల్ని కలిసేసి జస్ట్ ఒక 2 నిమిషాలు మాట్లాడి అది ఉంటుంది. అంటే మిగతా కార్యాచరణ ఆయన ఆల్మోస్ట్ ఒక విత్ ఇన్ ఏ వీక్ అంటే దీక్ష అయిపోయిన తర్వాత అందరినీ జిల్లాల వారిగా కలిసే యోచన ఉంది, అది కూడా సెక్టర్ రిలీజ్ చేశారు. దాన్ని బట్టి ఆయన ఒక డెసిషన్ తీసుకుని ముందుకెళ్తారు.